ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తామ్సీకే జైనద్ మండలం కోట గ్రామ సరిహద్దులోని పెన్గంగా నదీ పరివాహక ప్రాంతమిది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చనాక కోట బ్యారేజీ పంప్హౌస్కు అతి సమీపంలో అనుబంధ పిప్పల్కోటి జలాశయ నిర్మాణానికి దగ్గరగా నది ప్రవహిస్తుండడం అక్రమార్కులకు వరంగా మారింది జిల్లాలో గృహ నిర్మాణాలు ఇతర పనుల కోసం ఇసుకకు భారీ డిమాండ్ ఉండటంతో నదిపై అక్రమార్కుల కన్ను పడింది బ్యారేజీ నిర్మాణాల పేరుతో అక్రమ ఇసుకదందాకు తెరలేపారు ఏకంగా నది మధ్యలో వారధి నిర్మించి ఇసుక రవాణాకు రాచమార్గంగా మార్చుకున్నారు జేసీబీలతో పగలు రాత్రేళ్లు ఇసుకతోడి ట్రాక్టర్లు టిప్పర్లలో నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు స్థానికులు అడ్డు చెప్పకుండా ఆయా గ్రామాలకు చెందిన ట్రాక్టర్లను వినియోగిస్తూ వారికి కొంత ముట్ట చెబుతున్నారు వరకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఐదు కిలోమీటర్ల మేర రహదారి నిర్మించుకోవడం అక్రమార్కుల దందాకు పరాకాష్ఠగా నిలుస్తోంది పెన్గంగా పరివాహక ప్రాంతంలోని గుబిడి అంతర్గాం వడోర్ తామ్సీకే కోట ఆనందపూర్ డొల్లారా సాంగ్వి గ్రామాల సరిహద్దుల్లో ఇసుక దందా నడుస్తోంది వాస్తవానికి వేలం వేసే ఇసుక నిల్వలు ఇక్కడ లేవని అధికారులు చెబుతున్నా దందాను అడ్డుకునేందుకు సాహసించడం లేదు అనుమతి లేదనే విషయం చెప్పాలని భూగర్భ గనుల శాఖ అధికారి రవిశంకర్ ని ఈటీవీ సంప్రదిస్తే ఆయన మాట్లాడేందుకు కూడా నిరాకరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గ్రామాభివృద్ధి కమిటీలు అనధికారికంగా వేలం వేస్తున్నా ఆ గ్రామాలకు ముట్టే డబ్బుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఇసుక అక్రమ వ్యాపారం చేసుకుంటున్నారు ఈ దందా వెనుక అధికార పార్టీ నేతల హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పెనగంగా నది రోడ్డు నేసి ఇసుక తవ్వకాన్ని తవ్వుతూ మరి బయటకి కూడా ఆదిలాబాద్ వివిధ ప్రాంతాలకి సరఫరా చేస్తూ ఈ రోజు మాఫియా జరుగుతున్నటువంటి విషయం కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది సీఎం గారి పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస గారు చిన్నాక కోరాటకు రావడం జరిగింది మరి బహుశా తను కూడా అక్కడికి వచ్చినప్పుడు ఆ తవ్వకాన్ని గమనించే ఉంటారు గతంలో ఎన్నో సార్లు మేము ఇక్కడ దిలాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మైనింగ్ అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాలు కట్టే దోపిడి జరిగింది ఇక్కడ ఇప్పుడేమో ఇసుక మాఫియా ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది ప్రకృతి సంపదను కాపాడాల్సిన అవసరం ఉంది వందల లారీల కొద్దీ ఇసుక దవ్వుకుంటూ అక్రమంగా దెబ్బకడం అక్రమంగా తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మైనింగ్ శాఖ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అని చెప్పి నేను అడుగుతున్నా అంటే వీరందరూ కూడా అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమ దందాలకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టే మరి ఈరోజు మనం గమనిస్తున్నాము దాదాపు ఆరు క్వారీలను పూర్తిగా దోచుకుంటున్నారు దీని అక్రమందాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం పర్యావరణ పరిరక్షణ కోసం ఇసుక అక్రమ రవాణాను మైనింగ్ రెవెన్యూ పోలీసు అధికారులు అడ్డుకోవాల్సిన అవసరముందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు